మీ పేరేం పెన్న? శంకరన్న, ఇదే చెప్తా ఉన్నా, ఏ స్థాయికి దిగజారిపోయాయి రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయి అన్నది రాజ్నాథ్ గారు చేసిన ప్రసంగంతోనే మనకు అంత తేటతెల్లమైపోయింది. ఏకంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలను సంతలో పశువులు కొన్నట్టుగా కొని వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పి పిటిషన్ స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో మినిమం డీసెన్సీ, కనీసం అటువంటి వ్యక్తులతో మాట్లాడకపోవడం, ఆ మినిమం డీసెన్సీ అనేది కూడా లేకుండా బరి తెగించి చంద్రబాబు నాయుడు గారు కండువా కప్పినారని తెలిసిన ఆ కండువా కప్పిన ఆ వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేత మాట్లాడిస్తే నిజంగా ఇటువంటి రాజకీయాలు చూసినప్పుడు నిజంగా హేయమనిపిస్తుంది. అసలు విలువలు ఎక్కడున్నాయి, విశ్వసనీయత ఎక్కడుంది అని. అసెంబ్లీలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారు, 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పశువులు కొన్నట్టుగా, సంతలో పశువులు కొన్నట్టుగా కొంటాడు, అందులో 4 ఏకంగా మంత్రులను కూడా చేస్తాడు, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తారు, డిస్క్వాలిఫికేషన్ లాను అవహేళన చేస్తాడు. వాళ్ళ పార్టీ టికెట్ల మీద వాళ్ళు వీళ్ళ చేత డిస్క్వాలిఫై చేసి వాళ్ళ పార్టీ టికెట్ మీద వాళ్ళని నిలబెట్టుకొని గెలిపించుకోగలుగుతామన్న ధీమా కూడా వీళ్ళకి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారి స్నేహితులు అక్కడ, అంతా అంతే చెప్పునా?